గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనము ఇంతకుముందు డిసి జనరేటర్స్ పార్ట్ వన్ క్లాస్ లోపల జనరేటర్ యొక్క కన్స్ట్రక్షన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ జనరేటర్ ఈ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేసాము అంటే జనరేటర్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి ఆ పార్ట్స్ తయారు చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఏంటి జనరేటర్లో ఉన్నటువంటి ఈచ్ పార్ట్ని ఏ పర్పస్ లోపల మనం వాడతాము అనేటువంటి విషయాన్ని జనరేటర్ పార్ట్ వన్ లెసన్ లోపల మనము క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మనము జనరేటర్స్ లోపల పార్ట్ టూని చూస్తున్నాం ఈ పార్ట్ టూలో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ డిసి జనరేటర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత ఛానల్ని మనము సబ్జెక్టు స్టార్ట్ చేసే ముందుగా ఇంతవరకు మన ఎలక్ట్రిషియన్ అకాడమీ ఛానల్ని గినక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి మెటీరియల్ దీంట్లోపల మీకు కాంటెంట్ క్లుప్తంగా దొరుకుతుంది కాబట్టి ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వర్కింగ్ ప్రిన్సిపుల్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్ డీసీ జనరేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఫైడ్ సైడ్ లోపల మీకు ఒక ఫిగర్ కనబడుతుంది ఫిగర్లో కినుక చూసినట్టయితే ఒక ఆర్మేచర్ కండక్టర్ సింగిల్ లూప్ని మనము చూపించడం జరుగుతుంది అంటే సింగిల్ లూప్ లోపల ఆర్మేచర్ లోపల ఇండోజర్ ఈఎంఎఫ్ ఏ విధంగా డెవలప్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిగర్లో జాగ్రత్తగా గమనిస్తే మీకు ఏమేం కనబడుతుంది వైండింగ్ కండక్టర్ మీకు రెక్టాంగిల్ షేప్ లోపల దానికి బోత్ సైడ్స్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కనిపించడం జరుగుతుంది వైండింగ్ ఎండ్స్ గినికి వచ్చినట్టయితే మీకు బ్రషెస్ కనబడుతున్నాయి బ్రష్ ద్వారా అవుట్పుట్ కనెక్షన్ మనము ఈ విధంగా తీసుకున్నాం సో ఈ సింగిల్ లూప్ టర్న్ లోపల ఏమవుతుంది ఇది ఆర్మేచర్ కండక్టరు ఆర్మేచర్ కండక్టర్స్కి ఈ ఆర్మేచర్ కండక్టరు ఎక్కడ ఉంది అనేది మనం గనక గమనించినట్టయితే ఆర్మేచర్ కండక్టర్ ఎక్కడ ఉంది ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్య లోపల ఉంది నార్త్ అండ్ సౌత్ పోల్స్ మీకు కనబడుతున్నాయి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో ఉన్నటువంటి ఆర్మేచర్ కండక్టర్లని మనము ఒక ప్రైమూవర్ ద్వారా రొటేట్ చేసినప్పుడు ఈ జనరేటర్ లోపల అంటే జనరేటర్ కండక్టర్స్ లోపల మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావడం జరుగుతుంది అంటే ఓల్టేజ్ డెవలప్ అవుతుంది ఇది ఏలా ప్రకారంగా డెవలప్ అవుతుంది అంటే దీన్ని మనము ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పుకుంటాను ఏ ప్రకారంగా జనరేట్ అవుతుంది జనరేటర్లో ఇండ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ అంటే ఫారెడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సో ఈ లా ఏంటి లా ఏం చెప్తోంది అనేటువంటి విషయాన్ని మీకు జాగ్రత్తగా చూపిస్తాను అదేవిధంగా ఈ లాలో ఏముద్ది అనేటువంటి విషయాన్ని లాని కూడా మీకు స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తాను లాని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి దీంట్లో పల నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరిగా ఒక నోట్బుక్ తీసుకుని నోట్ చేసుకున్నట్టయితే మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ కావడానికి అంటే ఈజీగా పాయింట్స్ను ఒకటి రెండు సార్లు చదివితే మనకి మైండ్లోకి ఈజీగా ఎక్కుతాయి తర్వాత ఈ పాయింట్స్ అన్ని లెసన్ కాన్సెప్ట్ మీకు డెవలప్ కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి చూడండి ఇది మనము జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపుల్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈ లా ఏం చెప్తోంది చూడండి వెనవరియే కండక్టర్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈఎంఈ ఫీజు ఇన్ ఇన్ దట్ కండక్టర్ అని చెప్పడం జరుగుతోంది అంటే ఏంటి ఏ కండక్టర్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను కట్ చేస్తుందో ఆ కట్ చేసినటువంటి కండక్టర్ లోపల మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ డెవలప్ కావడం జరుగుతుంది దీన్నే మనము ఫ్యారడేస్ లా అని చెప్పుకుంటాం ఇప్పుడు చూడండి లా లోపల మీకు ఫస్ట్ మీరు సర్క్యూట్ చూసాము ఏది కండక్టర్ చూసాము నార్త్ అండ్ సౌత్ పోల్ ఉంది ఫ్యారడేస్ లా లోపల ఏం జరుగుతుంది ఏం చెప్పాను వెనవర్య కండక్టర్ కట్స్ది మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్ అన్నా సో ఇక్కడ మనము ఒక రెక్టాంగుల్ షేప్ లోపల ఒక ఏం చేసినాము వైండింగ్ కాయిల్ నుంచడం జరిగింది ఈ వైండింగ్ కాయల్ ఎక్కడుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మధ్యలో రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో నార్త్ అండ్ సౌత్ పోల్ మధ్య లోపల ఉన్నది ఆ విధంగా ఉండటం వల్ల ఎప్పుడైతే మనం కండక్టర్ను రొటేట్ చేస్తామో ఆర్మేచర్ రొటేట్ అవుతుందో ఆర్మేచర్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది ఈ కండక్టర్ రొటేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను కట్ చేస్తుంది కట్ చేస్తుంది కాబట్టి ఈ కట్ చేసేటువంటి కండక్టర్ లోపల మనకి ఏమవుతుంది అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇది మనకి ఫారడేస్ లా దీన్నే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం ఈ లా ఏంటి అనేది ఇంకొకసారి చూద్దాము లాని క్లియర్గా నోట్ చేసుకోండి వెనవరి ఏ కండక్టర్ కట్స్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఏ కండక్టర్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేస్తుందో ఆ కట్ చేసేటువంటి కండక్టర్ లోపల మనకేమవుతుంది ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావడం జరుగుతుంది ఇది ఫర్డేస్ లా ప్రకారంగా ఏ డీసీ జనరేటర్లోనైనా సరే ఏమవుతుంది మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ కావడం జరుగుతుంది తర్వాత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన తర్వాత మనకి జాగ్రత్తగా కనుక చూసినట్టయితే ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇండ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది మనము చూద్దాం దీన్నే మనము ఏమంటామంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటాం ఈక్వేషన్ ఆఫ్ య ఇండ్యూస్ ఈఎంఎఫ్ ది జనరేటర్ లోపల ఎంత ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది ఎంత వోల్టేజ్ డెవలప్ అవుతుంది అనేది చూడడానికి మనము ఈ ఈక్వేషన్ ద్వారా చూడడం జరుగుతుంది దీన్ని ఏమంటామంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డిసి జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈఎంఎఫ్ ఈక్వేషన్ నేను చూపిస్తున్నాను ఈఎంఎఫ్ ఈక్వేషన్ని జాగ్రత్తగా చూడండి ఈఎంఎఫ్ ఈక్వేషన్ లోపల ఈక్వేషన్ ఏంటి అంటే ఈ ఈక్వల్ టు ఈ అనేది ఏంటి అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఈక్వల్ టు పై జెడ్ ఎన్పి బై సిక్స్టీ ఇంటూ ఏ పై పిఎన్జెడ్ బై ఏ ఇది ఇండ్యూజర్ ఈఎంఎఫ్కు ఈక్వేషన్ దీంట్లోపల వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని అంటే ఇండ్యూజర్డ్ ఈక్వేషన్ ఇండ్యూజర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ టర్మ్ లోపల ఏ ఏ పదాలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మనకి పై అని చెప్పుకోవడం జరిగింది పై పై అంటే ఏంటి అంటే ఫ్లక్స్ పర్ పోల్ ఫ్లక్స్ పర్ పోల్ ఫ్లక్స్ పర్ పోల్ దీనికి ఒక యూనిట్స్ ఏంటి వెబర్స్లో ఉంటాయి ఫ్లక్స్ పర్ పోల్ మనకి యూనిట్స్ ఏంటిది వెబర్లో ఉంటుంది తర్వాత నెక్స్ట్ టర్ము పీ పీ అంటే ఏంటి నంబర్ ఆఫ్ పోల్స్ ఆర్మేచర్ లోపల ఉన్నటువంటి ఆ జనరేటర్లో ఉన్నటువంటి పోల్స్ ఎన్ని అది జనరేటర్ సిక్స్ పోల్ జనరేటరా ఫోర్ పోల్ జనరేటరా టూ పోల్ జనరేటరా అనేది మనం చూడడం జరుగుతుంది సో పి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పో ఫోర్ పోల్ జనరేటర్ అయితే పీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అండ్ రాయడం జరుగుతుంది తర్వాత దీంట్లో ఉన్నటువంటి నెక్స్ట్ టర్మ్ జెడ్ జెడ్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్ మనం వైండింగ్ చేసినప్పుడు వైండింగ్ లోపల నంబర్ ఆఫ్ కండక్టర్స్ని ఎన్నేస్తాము టూ హండ్రెడ్ కండక్టర్స్ కానీ త్రీ హండ్రెడ్ కండక్టర్స్ కానీ ఫోర్ హండ్రెడ్ కండక్టర్స్ కానీ మనము వేయడం జరుగుతుంది జెడ్ అనేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్ తర్వాత ఎన్ ఎన్ను అనేది ఏంటిది నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ మీన్ ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ఏ జనరేటర్ ఈ జనరేటర్ యొక్క స్పీడ్ ఎంత ఏ స్పీడ్తో తిరుగుతోంది దాన్ని నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ సెకండ్ని మనము ఎన్నుగా తీసుకుంటాం తర్వాత ఏ ఏ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ ఇన్ ఏ జనరేటర్ నంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ అంటే ఏంటి మీకు చెప్పినాను నేను ఆర్మేచర్ వైండింగ్ లోపల ఎక్స్ప్లెయిన్ చెప్పే చేసేటప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి ఆర్మేచర్ వైండింగ్ లోపల రెండు రకాలైనటువంటి వైండింగ్స్ ఉన్నాయి ఒకటి ల్యాప్ వైండింగ్ అన్నాం రెండవది వేవ్ వైండింగ్ అన్నాం వాటిని ఎక్కడ వాడతాము అనేది మళ్ళీ ఒకసారి చెప్పి రిపీట్ చేస్తున్నాను చూడండి ల్యాప్ వైండింగ్ అయితే లో వోల్టేజ్ హై కరెంట్ ఉన్న దగ్గర ల్యాప్ వైండింగ్ని వాడతాము ల్యాప్ వైండింగ్లో నంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఆ జనరేటర్ లోపల ఎన్ని పోల్స్ అయితే ఉంటాయో అన్ని ప్యారలల్ పార్ట్స్ ఉంటాయి అదే విధంగా గనక వేవ్ వైండింగ్ చూసినట్టయితే వేవ్ వైండింగ్లో ఏమవుతుంది అంటే జనరేటర్ లోపల ఎన్ని పోల్స్ ఉన్నా సరే ప్యారలల్ పాత్స్ రెండు మాత్రమే ఉంటాయి వేవ్ వైండింగ్ని ఎక్కడ వాడతాము అంటే హై వోల్టేజ్ లో కరెంట్స్ రిక్వైర్డ్ ఉన్న దగ్గర మనము ఏం చేస్తాము వేవ్ వైండింగ్ ఉన్నటువంటి జనరేటర్ను వాడతాము ఈ పాయింట్స్ అన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇండ్యూజర్ ఈఎంఎఫ్కి సంబంధించినటువంటి టర్మ్స్ టర్మ్ లోపల ఈక్వేషన్ లోపల ఏముంది ఈ అనేది ఇండ్యూజర్ ఈఎంఎఫ్ ఈ ఇండ్యూసర్ ఈఎంఎఫ్ని మనము కనుక్కోవడానికి పై పిఎన్ జెడ్ బై ఏ అనేటువంటి ఫార్ములా ద్వారా మనము ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఒక జనరేటర్ లోపల ఎంత ఈఎంఎఫ్ వోల్టేజ్ జనరేట్ అయింది అనేది మనము ఈ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం తర్వాత టైప్స్ ఆఫ్ జనరేటర్స్ జనరేటర్ను ఎన్ని రకాలుగా విభజించడం జరిగింది అనేది మనము టైప్స్ ఆఫ్ జనరేటర్ అంటాం సో జనరేటర్ని బేసికల్గా దేనిపైన డిపెండ్ అయ్యి మనము క్లాసిఫై చేసినము విభజించినము అని కనుక చూసినట్టయితే జనరేటర్కు మనం ఇచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అంటే ఫీల్డ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ ఫ్లక్స్ను డిపెండ్ అయ్యి మనము జనరేటర్ని టైప్స్ ఆఫ్ జనరేటర్స్గా డివైడ్ చేయడం జరిగింది సో దాన్ని బట్టి మొదటిది మొదటి రకము ఏంటి అంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటాం రెండవ దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటాం జనరేటర్లో బేసికల్గా ఉన్నటువంటి రెండు రకాలు ఏంటిది మొదటిది సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈ మరి సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం ఇది నేమ్ ఇట్ సెల్ఫ్ నేమ్లోనే తెలుస్తుంది దట్ ఈజ్ ఏ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాం సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ మనకు పేర్లోనే తెలిసింది ఏంటి అది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే జనరేటర్ని మనము సపరేట్గా ఎగ్జైట్ చేస్తాము అంటే ఫీల్డ్ కాయల్ ఏదైతే ఉందో ఫీల్డ్ కాయల్కి జనరేటర్కి ఏ విధమైనటువంటి సంబంధము ఉండకుండా జనరేటర్ ఏం చేస్తాము బయట నుండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తీసుకొని దాన్ని అప్లై చేయడం జరుగుతుంది అంటే ఎక్స్టర్నల్గా ఒక బ్యాటరీని కానీ లేదా ఒక చిన్న జనరేటర్ని కానీ ఉంచి మనం ఏం చేస్తాము అంటే జనరేటర్ని ఎగ్జైట్ చేస్తాము ఆ విధంగా ఎగ్జైట్ చేసినటువంటి జనరేటర్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది రెండో రకము ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే ఏంటి సెల్ఫ్ సో ఇట్ సెల్ఫ్ జనరేటర్ దానికి అదే ఎగ్జైట్ చేయడం జరుగుతుంది అంటే జనరేటర్లో వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని అదే జనరేటర్ యొక్క ఫీల్డ్కి అప్లై చేసి మనం ఏం చేస్తాము మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ జనరేటర్ను మనం ఏమంటున్నాము ఇక్కడ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటున్నాము ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ని తిరిగి మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది సో మొదటిది స ఏది సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాను రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాను ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ను తిరిగి మూడు రకాలుగా డివైడ్ చేసినాం ఈ మూడు రకాలైనటువంటి క్లాసిఫికేషన్ లోపల వాటి పేర్లు ఏంటి అంటే మొదటిది షంటు జనరేటర్ మొదటిది షంటు జనరేటర్ రెండవది సిరీస్ జనరేటర్ సిరీస్ జనరేటర్ మూడవది వచ్చేసి కాంపౌండ్ జనరేటర్ అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ని మనము రెండు మూడు రకాలుగా డివైడ్ చేసినాము ఈ మూడు రకాలలో మొదటిది షంట్ జనరేటర్ అని చెప్పుకున్నాము రెండవది సిరీస్ జనరేటర్ అని చెప్పుకున్నాము మూడవది కాంపౌండ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరిగింది తర్వాత ఈ కాంపౌండ్ జనరేటర్ని తిరిగి మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది కాంపౌండ్ జనరేటర్ను తిరిగి మళ్ళీ ఇంకొక రెండు రకాలుగా క్లాసిఫై చేసినాం అదేంటి అంటే ఒకటవది షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ రెండవది వచ్చేసి లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఇవన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ జనరేటర్ టైప్స్ ఆఫ్ జనరేటర్ని మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాము ముందు రెండు రకాలుగా డివైడ్ చేసినాము ఒకటోది వచ్చేసి సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ను తిరిగి మళ్ళీ మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఆ మూడు రకాల్లో మొదటిది షంట్ జనరేటర్ రెండవది సిరీస్ జనరేటర్ మూడవది కాంపౌండ్ జనరేటర్ ఈ కాంపౌండ్ జనరేటర్ ఏదైతే ఉందో కాంపౌండ్ జనరేటర్ని తిరిగి మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసినాం కాంపౌండ్ని ఒకటి వచ్చేసి లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటరు రెండవది వచ్చేసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్లుగా మనం ఏం చేసినాము క్లాసిఫై చేసినాము ఇప్పుడు దీంట్లో మొదటిది అయినటువంటి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ జనరేటర్ అయినటువంటి ఏది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ గురించి మనం చూద్దాం సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ ఈ నేమ్ చెప్పంగానే మీకు జనరేటర్ యొక్క టైప్ గుర్తుకు రావాలి ఏంటి టైపు సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాను నేను సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ సో జనరేటర్ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో ఫిగర్లో చూడండి సపరేట్గా ఎగ్జైట్ చేస్తాము ఇక్కడ మీరు జనరేటర్లో గినుక ఫిగర్లో కనుక చూస్తున్నట్టయితే మీకు ఆర్మేచర్ కనబడుతోంది ఈ ఆర్మేచర్ని లోడ్కి కనెక్ట్ చేసినాము ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేసినాము ఫీల్డ్ వైండింగ్ ఎక్కడ ఉంది అంటే సపరేట్లీ ఎక్స్టర్నల్ సోర్స్కి కనెక్షన్ చేయడం జరిగింది అంటే ఫీల్డ్ వైండింగ్కి ఇక్కడ జనరేటర్కి మనకు ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి దీన్ని మనము సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాం సో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము ఇట్ రిక్వైర్డ్ ది ఎక్స్టర్నల్ సోర్స్ మనము ఈ జనరేటర్ చేయడానికి ఏం కావాలి ఎక్స్టర్నల్ మనకి ఒక డిసి పవర్ సప్లై కావాల్సి ఉంటుంది జనరేటర్ని రన్ చేయడానికి అడిషనల్గా మనకి ఒక డిసి పవర్ సప్లై కావాల్సి ఉంటుంది సో జనరేటర్కి ఫీల్డ్ వైడ్ని సపరేట్గా ఇంకా కనెక్ట్ చేసినటువంటి ఈ జనరేటర్ని మనము సెపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతోంది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు కంపల్సరీగా నోట్ చేసుకోండి నెక్స్ట్ చూడండి సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ నెక్స్ట్ టైప్ ఏంటిది సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ రెండో రకంలో సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే మీరు ఫిగర్ని గిరిగా చూసినట్టయితే చూడండి ఇది ఆర్మేచరు ఆర్మేచర్ పక్కన మీకు షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉన్నది ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ని ఎక్కడ కనెక్ట్ చేసినాము అదే జనరేటర్ యొక్క ఆర్మేచర్కు కనెక్ట్ చేసినాము తర్వాత లోడ్కి కనెక్ట్ చేసినాము అంటే ఫీల్డ్ వైండింగ్ని జనరేటర్తో మాత్రమే కలపడం జరిగింది దీనికి ఎక్కడగా సపరేట్గా ఎక్స్టర్నల్ పవర్ సప్లై లేదు కాబట్టి ఈ రకమైనటువంటి జనరేటర్ని మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే జనరేటరే ఫీల్డ్ వైండింగ్ను ఎగ్జైట్ చేస్తుంది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అన్నాం ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్కి ఎక్స్టర్నల్గా డీసీ పవర్ సప్లై అవసరం లేదు ఎందుకు అంటే ఆ జనరేటర్ ఆర్మేచర్ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ను ఫీల్డ్ వైండింగ్కి మనం ముందు అప్లై చేసి తర్వాత ఫీల్డ్ వైండింగ్ నుండి మళ్ళీ ఆర్మేచర్కి ఆ ఫీల్డ్ వైండింగ్లో జనరేట్ అయినటువంటి ఫ్లెక్స్ ద్వారా ఆర్మేచర్ లోపల ఓల్టేజ్ జనరేట్ అయిన తర్వాత దాన్ని మనము ఎక్స్టర్నల్ సోర్స్కి తీసుకువెళ్ళడం జరుగుతోంది జరుగుతుంది కాబట్టి సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటరు ఆ జనరేటర్లో ఎనర్జీ అయినటువంటి జనరేట్ అయినటువంటి ఎనర్జీని అదే ఫీల్డ్ కాయిల్కి అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనము సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే క్లియర్గా దీన్ని నోట్ చేసుకోండి నెక్స్ట్ షంట్ జనరేటర్ షంట్ జనరేటర్ అంటే ఏంటి షంట్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే పార్లల్ అని ఒక అర్థం షంట్ అనే దానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటిది పార్లల్ అనే అర్థం షంట్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ప్యార్లల్ జనరేటర్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఎక్కడ ప్యార్లల్ ఉన్నది కనెక్షన్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ జనరేటర్ లోపల ఆర్మేచర్ వైండింగ్ ఫీల్డ్ వైండింగ్ రెండు కూడా ప్యార్లల్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ రెండు కూడా ఏ విధంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయి ప్యార్ల లోపల కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఈ ప్యారలల్లో కనెక్ట్ చేయబడి ఉన్నటివి కాబట్టి ఈ జనరేటర్ని మనము షంటు జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఈ షంటు జనరేటర్ లోపల మెయిన్గా ఏముంటుంది ఫీల్డ్ వైండింగ్ ప్యారలల్ వితిది ఆర్మేచర్ ఈ ఫీల్డ్ వైండింగ్కి ఆర్మేచరు ప్యారలల్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది తర్వాత షంటు జనరేటర్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి షంటు జనరేటర్ లోపల ఫీల్డ్ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే తిన్ వైర్ తోటి మోర్ నంబర్ ఆఫ్ టన్స్తో వైండింగ్ చేయబడి ఉంటుంది అంటే సన్నటి వైర్ తోటి ఎక్కువ నంబర్ ఆఫ్ టన్స్ తోటి ఒక త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ మోర్ నంబర్ ఆఫ్ టన్స్ తోటి వైండింగ్ చేస్తాము మనము షంట్ ఫీల్డ్ వైండింగ్ని తర్వాత ఈ షెంట్ ఫైవ్ ఫీల్డ్ వైండింగ్ లోపల వచ్చేటువంటి ఇండ్యూజర్ ఈఎంఎఫ్ ఈక్వేషన్స్ నేను చూపిస్తున్నాను వీటిని మేము మీరు జాగ్రత్తగా గమనించాలా ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది షంట్ ఫీల్డ్ వైండింగ్లో అని కనుక చూసినట్టయితే ఆ షంట్ ఫీల్డ్ వైండింగ్లో ఇండ్యూజర్డ్ ఈఎంఎఫ్ని మనం ఈజీతో అంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ తోటి చూపించడం జరుగుతుంది వి అంటే టర్మినల్ వోల్టేజ్ దగ్గర వచ్చినటువంటి మనకి వోల్టేజ్ ప్లస్ ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ ఆర్మేచర్లో ఎంత వోల్టేజ్ అయితే డ్రాప్ అవుతుందో ఆ వోల్టేజ్ రెండింటినీ కలిపితే జనరేటర్ ఇండ్యూస్ చేసేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కు ఈక్వల్ అవుతుంది దీన్నే ఈఈ ఈక్వల్ టు ఈజీ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఐఏఆర్ఏగా రాయడం జరుగుతుంది ఈ ఐఏఆర్ఏ అనేది ఏంటి అంటే ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ తర్వాత మనం ఈక్వేషన్లో వెళ్ళి జాగ్రత్తగా చూసినట్టయితే ఏమవుతుంది అంటే ఐఏ అనేది మనకు ఆర్మేచర్ లోపల డెవలప్ అవుతుంది ఈ ఆర్బెచర్లో డెవలప్ అయినటువంటి ఐఏ కరెంటు రెండు వైపులా ట్రావెల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆర్ఏ ఏది ఐఏకి మనకి రెండు పాతులు కనబడుతున్నాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది ఒకటి రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉన్నది ఐఎస్హెచ్ అంటే ఫీల్డ్ వైడింగ్లోకి వెళ్ళేటువంటి కరెంటు అదే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఆర్ఎల్ లోడ్ కరెంటు ఈ రెండు కరెంటును కలిపితే మళ్ళీ మనకి ఏమొస్తుంది అయ్యే రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనము ఈక్వేషన్ లోపల ఏ విధంగా చూపించినము అంటే ఐఏ ఈజ్ ఈక్వల్డ్ ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ అంటే లోడ్ కరెంటు ప్లస్ షంట్ ఫీల్డ్ కరెంటు రెండింటినీ కలిపితే మనకు ఏమవుతుంది అంటే ఐఏ కరెంటుకు ఈక్వలైజ్ కావడం జరుగుతుంది అదేవిధంగా జనరేటర్ లోపల వి ఈజ్ ఈక్వల్డ్ ఐఎస్హెచ్ ప్లస్ ఆర్ఎస్హెచ్ తోటి వీణి చేయడం జరుగుతుంది షంట్ జనరేటర్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది నేను వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి షంట్ ఫీల్డ్ జనరేటర్ లోపల ఆర్మేచర్ని ఫీల్డ్ వైండింగ్ని ప్యార్లర్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఆర్మేచర్ వైండింగ్ని ఫీల్డ్ వైండింగ్ని ప్యార్లర్గా కనెక్ట్ చేస్తాము ఈ కనెక్ట్ చేసినటువంటి దాన్ని మనము షంట్ జనరేటర్ అని పిలవడం జరిగింది ఈ షంట్ జనరేటర్ లోపల కనుక మనం గమనిస్తే షంట్ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పిన నేను మోర్ నంబర్ ఆఫ్ టన్స్ తోటి తిన్ వైర్ తోటి వైండింగ్ చేయబడి ఉంటుంది మోర్ నంబర్ ఆఫ్ టన్స్ విత్ తిన్ వైండింగ్ ద్వారా వైండింగ్ చేయబడి ఉంటుంది షంట్ జనరేటర్ నెక్స్ట్ వచ్చేసి మనము సిరీస్ జనరేటర్ని చూద్దాం సిరీస్ జనరేటర్ అనగానే సర్క్యూట్ డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి ఆర్మేచర్ వైండింగ్ అండ్ ఫీల్డ్ వైండింగ్ అండ్ లోడ్ మూడు కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి ఆర్మేచర్ వైండింగ్ సిరీస్ వైండింగ్ అండ్ లోడ్ ఆఫ్ ద జనరేటర్ ఈ మూడు కూడా ఒక క్లోజ్డ్ పాత్ సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉంటాయి సిరీస్ జనరేటర్ లోపల ఫీల్డ్ వైండింగ్ను ఏ విధంగా కనెక్ట్ చేస్తాము దిస్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది ఆర్మేచర్ సో ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్కి గినక సిరీస్లో కనెక్ట్ చేసినట్టయితే ఫీల్డ్ వైండింగ్ని ఆర్మేచర్కి సిరీస్లో కలిపితే దాన్ని మనము సిరీస్ జనరేటర్ అని చెప్పుకుంటాం ఫీల్డ్ వైండింగ్కి ఆర్ మేచర్ని మనము సిరీస్లో కలిపినట్టయితే దాన్ని మనము సిరీస్ జనరేటర్ అంటాం ఈ సిరీస్ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కనుక చూసినట్టయితే వైండింగ్ చూడండి జస్ట్ టూ టన్స్ థిక్గా కనబడుతోంది సో సిరీస్ వైండింగ్ ఎట్లా ఉంటుంది లెస్ నంబర్ ఆఫ్ టన్స్ విత్ థిక్ వైర్తో వైండింగ్ చేయబడి ఉంటుంది లెస్ నంబర్ ఆఫ్ టన్స్ విత్ థిక్ వైర్తో సిరీస్ జనరేటర్ వైండింగ్ ఉంటుంది తర్వాత దీంట్లోపల ఇండిజుల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే ఈ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ఇక్కడ ఆర్ఏ అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆర్ఎస్సి అనేది సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ తర్వాత ఈ విధంగా మనము సిరీస్ జనరేటర్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఈక్వేషన్ని రాబట్టవచ్చు తర్వాత దీంట్లోపల ఆర్మేచర్ కరెంటు లోడ్ కరెంటు ఫీల్డ్ వైండింగ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంటు ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి సిరీస్ సర్క్యూట్ లోపల మన అందరికీ తెలుసు కరెంటు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సిరీస్ సర్క్యూట్ లోపల ఏమవుతుంది మనకి సేమ్ కరెంటు ఫ్లో అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసేటువంటి జనరేటర్ ఏ జనరేటరు అంటే ఇప్పుడు మనము షంట్ జనరేటర్ కాంపౌండ్ జనరేటర్ ఈ కాంపౌండ్ లోపల ఏ జనరేటర్ మనం చూసేది అని కనుక చూసినట్టయితే దిస్ ఈజ్ ఏ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఏ జనరేటర్ అండి ఇది షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ మనం చూసినట్టయితే ఈక్వేషన్ చూసినట్టయితే జనరేటర్ కనెక్షన్ చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైతే మనం కాంపౌండ్ జనరేటర్ అన్నామో కాంపౌండ్ జనరేటర్ అనగానే జనరేటర్ లోపల ఏం చేస్తాము అంటే ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉండదో ఫీల్డ్ వైండింగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఫీల్డ్ వైండింగ్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఒకదాన్ని సిరీస్ లోపను రెండవ దాన్ని పార్లర్లోను కనెక్ట్ చేస్తాం ఫీల్డ్ వండిని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాము రెండు భాగాలుగా డివైడ్ చేసినటువంటి దాంట్లోపల ఒక పార్ట్ని ఆర్మేచర్కి సిరీస్లోను రెండవ పార్ట్ని ఆర్మేచర్కి పార్లల్లోనూ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కనెక్ట్ చేసినటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే కాంపౌండ్ జనరేటర్ అంటాం ఇక్కడ చూడండి ఫీల్డ్ వైండింగ్ చూసినట్టయితే ఫీల్డ్ వైండింగ్ లాంగ్ పార్ట్లో కనెక్ట్ అయింది లాంగ్ పార్ట్లో అంటే ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది మనకు ఫీల్డ్ వైండింగ్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే సిరీస్ వైండింగ్కి ఆర్మేచర్కి కాంబినేషన్ లోపల కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఈ టైప్ ఆఫ్ జనరేటర్ని మనము ఏమని చెప్పుకోవడం జరిగింది అంటే లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని చెప్పుకుంటాం లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ చూడండి కనెక్ట్ కనెక్షన్స్ ప్యార్లల్ ది సిరీస్ అండ్ ప్యార్లల్ అంటే ఏంటి ఫీల్డ్ వైండింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యార్లల్ అండ్ ఇన్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ప్యార్లల్లోనూ రెండో భాగాన్ని సిరీస్లోను కనెక్ట్ చేస్తాము దాన్ని మనం ఏమంటున్నాము కాంపౌండ్ జనరేటర్ ఈ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ కినుక చూసినట్టయితే సిరీస్ జనరేటర్ లోపల ఏ ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ చూసినామో అదే ఈక్వేషన్ ఇక్కడ మనకి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వన్ షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ తర్వాత ఉన్నటువంటి పార్ట్ ఏంటండి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఇంతకుముందు లాంగ్ షంట్ అన్నాం లాంగ్ షంట్ లోపల మీరు ఫిగర్ని కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది ప్యారల్ వైండింగ్ షంట్ వైండింగ్ వచ్చేసి ఆర్మేచర్కి అండ్ సిరీస్ వైండింగ్కి రెండింటికి కాంబినేషన్కి కనెక్ట్ అయ్యింది షార్ట్ షంట్ జనరేటర్ కినుక చూసినట్టయితే దీంట్లోపల షంట్ వైండింగ్ ఎక్కడ కనెక్ట్ అయ్యింది కేవలము ఆర్మేచర్కి మాత్రమే కనెక్ట్ అయ్యింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము అంటే షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అంటాం ఈ షార్ట్ షంట్ జనరేటర్లో కూడా ఆర్మేచర్ ఏది ఫీల్డ్ వైండింగ్ను మనము రెండు రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాము ఫస్ట్ పార్ట్ వచ్చేసి పార్లర్లోను రెండో పార్ట్ వచ్చేసి సిరీస్లోను కంబైన్డ్గా కనెక్ట్ చేయబడి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ జనరేటర్ను మనం ఏమంటూ చెప్పుకోవడం జరుగుతుందండి కా లా షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని చెప్పుకుంటాను సో దీని లోపల చూడండి ఈక్వేషన్ ఏం రాసినాము షంట్ ఫీల్డ్ వైండింగ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ది ఆర్మేచర్ ఓన్లీ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ది ప్యారలల్ కాంబినేషన్ దీంట్లోపల ఇండివిజువల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏం రాస్తాము అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏఆర్ఏ అండ్ ఐఎస్సీ ఆర్ఎస్సీగా రాయడం జరుగుతుంది ఎందువల్ల రాస్తున్నాము దీంట్లోపల అంటే ఈ దీంట్లోపల ఏది షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ లోపల అయ్యే కరెంటు సిరీస్ కరెంటు రెండు ఒకటి కాదు రెండు వేరువేరుగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేసినాము అవి ఈక్వేషన్ని రాయడం జరిగింది ఈక్వేషన్స్ అన్నిటిని జాగ్రత్తగా గమనించండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్